نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يسألونك عن الشهر الحرام قتال فيه قل قتال فيه كبير అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్య అన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి మన ప్రసంగాంశం ముహర్రం ఆచారాలు దురాచారాలు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఎస్ అలూనక అనిష్ షహరిల్ హరామ్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారు నిన్ను గౌరవప్రదమైన నిషిద్ధమైన మాసం గురించి అడుగుతున్నారు, కితాలిన్ ఫీ, ఆ మాసంలో గొడవ పడటం గురించి కూడా నిన్ను వారు అడుగుతున్నారు. కుల్ కితాలున్ ఫీహి కబీర్, వారికి ఈ విషయాన్ని స్పష్టపరచు, ఈ మాసంలో నిషిద్ధ మాసంలో గొడవ పడ్డం మహాపరాధం, ఘోరమైన పాపం. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తున్న మాట, ఎస్ అలూనక, వారు నిన్ను అడుగుతున్నారు, నిన్ను ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిషిద్ధ మాసాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా అనిషహరిల్ హరాం, నిషిద్ధ మాసం, గౌరవప్రదమైన మాసం అని అంటున్నాడు. అంటే మాసాల్లో నిషిద్ధ మాసాలు కూడా ఉంటాయి, గౌరవప్రదమైన యొక్క మాసాలు కూడా ఉంటాయి, పవిత్రమైన మాసాలు కూడా ఉంటాయి. కనుక వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒకవేళ మనకు తెలియకపోతే, తెలిసిన వారిని సంప్రదించి వాటి ఘనత విశిష్టతలను మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతు మూలంగా మనందరికీ తెలియజేస్తున్నాడు. ఇక ఖురాన్లోని మరో ఆయతిని మనం తీసుకున్నట్లయితే, సూరా తౌబాలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లాహి 12 షహర ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖ సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుమ్ దాలికద్ దీనుల్ ఖయ్యిమ్ ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుమ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నిశ్చయంగా భూమి ఆకాశాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టించినప్పటి నుండి అల్లాహ్ వద్ద అల్లాహ్ గ్రంథంలో నెలల సంఖ్య 12, నెలల సంఖ్య 12. ఆ 12 నెలల్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, 4 నెలలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి, పవిత్రమైనవి, విశిష్టత పరంగా ఇవి గొప్ప యొక్క మాసాలు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. అంటే ఏడాదిలో 12 నెలలు ఉంటే, ఆ 12 నెలల్లో 4 నెలలు నిషిద్ధమైనవి, 4 నెలలు గౌరవప్రదమైనవి, 4 నెలలు పవిత్రమైనవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట, దాలిక దీనుల్ ఖయ్యిమ్, ఇదే సవ్యమైన సరైన యొక్క ధర్మం. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుమ్,
మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏడాదిలో 12 నెలలు ఉన్నాయని, ఆ 12 నెలల్లో 4 నెలలు నిషిద్ధమైనవని తెలియజేయడం వెనకాల గల యొక్క యుక్తి ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, దౌర్జన్యం అనేది అన్ని వేళలా అన్ని అవస్థల్లోనూ అన్ని నెలల్లోనూ అన్ని రోజుల్లోనూ అన్ని సమయాల్లోనూ అన్ని ఘడియల్లోనూ చెడ్డదే నేరమే. అయితే ముఖ్యంగా ఈ పవిత్రమైన 4 నెలల్లో, గౌరవప్రదమైన ఈ 4 నెలల్లో, నిషిద్ధమైన ఈ 4 మాసాల్లో మనిషి దౌర్జన్యానికి వడిగట్టకూడదు, దుర్మార్గానికి అతను పాల్పడకూడదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా మరీ మరీ నొక్కి వక్కాణిస్తున్నారు. ఇక ఆ 4 నెలలు ఏమిటి అన్న యొక్క వివరణ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ప్రవచనం ద్వారా మనకు తెలుస్తుంది. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సనతు ఇస్నా అషర షహర మిన్హా అర్బఅతున్ హురుం సలాసున్ ముతవాలియాత్ జుల్ఖాదా జుల్హజ్జ వల్ ముహర్రం వ రజబు ముదర అల్లది బైన జుమాది వ షాబాన్. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏడాదికి 12 నెలలు, ఏడాదికి 12 నెలలు, 12 నెలలు మిన్హా అర్బఅతున్ హురుం, 4 నెలలు నిషిద్ధ మాసాలు, అందులో 3 నెలలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి, ముతవాలియాత్ ఒకటి, జుల్ఖాదా జుల్హజ్జ ముహర్రం వ రజబ్ ముదర్ అల్లది, అలాగే ఒంటరిగా కొన్ని మాసాల తర్వాత ఒంటరిగా వచ్చే యొక్క మాసం రజబ్ మాసం, ఇది జమాది ఉల్ ఆఖర్ మరియు షాబాన్కి మధ్య వస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇమామ్ ఇబ్ను కసీర్ రహమతుల్లా అలై ఈ 4 మాసాల్ని అల్లాహ్ పవిత్రమైన మాసాలుగా ఖరారు చేయడంలో, ముఖ్యంగా 3 మాసాల్ని ఒక మాసం తర్వాత మరో మాసాన్ని తీసుకురావడం, అలాగే రజబ్ మాసాన్ని చాలా తర్వాత కొన్ని మాసాల తర్వాత సపరేట్గా తీసుకురావడం వెనకాల గల యొక్క పరమార్థాన్ని తెలియజేస్తూ ఇబ్ను కసీర్ రహమతుల్లాహ్ అలై సెలవిచ్చిన మాట, పూర్వకాలంలో అభద్రత, అశాంతి, అలజడి, దోపిడీ అనేది పెచ్చుమీరి ఉండేది, పెచ్చరిల్లి ఉండేది. కనుక అటువంటి యొక్క వాతావరణంలో కాబా గుహాన్ని దర్శించి హజ్ చేసుకునేందుకు బయలుదేరిన వ్యక్తులకు ఎటువంటి ఆటంకం అనేది కలగకూడదు, ఎటువంటి అసౌకర్యానికి వారు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మక్కాకు చేరుకొని హజ్ విధుల్ని నిర్వర్తించి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలోనే తమ తమ ఊర్లకు వారు తిరిగి బయలుదేరాలి. ఆ సౌకర్యార్థం అనేది 3 నెలల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఒకటి తర్వాత ఒకటి నిషిద్ధంగా పవిత్రమైన మాసాలుగా ఖరారు చేశారు అని చెప్పడంతో పాటు, చాలా నెలల తర్వాత రజబ్ మాసాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా గౌరవప్రదమైన మాసంగా, నిషిద్ధ మాసంగా ఖరారు చేయడం వెనకాల గల యొక్క పరమార్థాన్ని తెలియజేస్తూ, ఈ 3 మాసాలు హజ్ కోసమైతే, రజబు మాసం ప్రజలు ఎవరైతే హజ్ చేసే స్తోమత ఎవరి దగ్గర అయితే లేదో వారు ప్రశాంత వాతావరణంలో రజబు మాసంలో ఉమ్రా చేసుకునే వెసులుబాటు ఉండాలి అన్న ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మాసాన్ని కొన్ని నెలల తర్వాత నిషిద్ధం గావించారు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని వ్యాఖ్యానిస్తూ ఇమాం ఇబ్ను కసీర్ రహమతుల్లా అలై అభిప్రాయపడ్డారు. అభిమాన సోదరులారా, నిషిద్ధమైన ఈ మాసాలు ఏవైతే ఉన్నాయో, గౌరవప్రదమైన ఈ మాసాలు ఏవైతే ఉన్నాయో, ఈ మాసాల్ని అజ్ఞాన కాలంలో సైతం మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రాకకు పూర్వము సైతం ప్రజలు గౌరవించేవారు. ఈ మాసాల్లో వారు గొడవకు దిగేవారు కారు. అయితే ఒక నేరానికి పాల్పడేవారు అదేమిటంటే, తప్పనిసరి గొడవ తప్పనిసరి అయితే మాసాన్ని వాయిదా వేసుకునేవారు. ఈ యొక్క పని అనేది దుర్మార్గం అనేది వారు చేసేవారు. అంటే ముహర్రం మాసం ఈ నెలలో కాదు తర్వాత నెలలో అని భావించుకొని ఆ నెలలో వారు గొడవకి కాలు దువ్వేవారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో పేర్కొన్న తర్వాత ఈ నెలల్ని ముందు వెనక చేయడానికి వీలు లేదు, దాలిక దీనుల్ ఖయ్యిమ్, ఏ నెల ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ నెలగా ఖరారు చేయబడుతుందే తప్ప దాన్ని ముందు వెనక చేసే యొక్క అవకాశం కానీ వెసులుబాటు కానీ లేదు అనే యొక్క ఆదేశాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింపజేసి ఆ దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించేశాడు. ఇక అభిమాన సోదరులారా,
గౌరవప్రదమైన యొక్క ఆ నాలుగు మాసాలను ఓ మాసం ముహర్రం. ఇది ఇస్లామిక క్యాలెండర్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే మొదటి మాసం. ఇస్లామిక క్యాలెండర్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ముహర్రం మొదటి మాసం. మరికొద్ది రోజుల్లోనే ఈ మాసం అంటే ఒక పవిత్ర మాసం నుండి మరో పవిత్ర మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి మనం ఈ మాసపు విశిష్టతను ఈ మాసంలో పాటించాల్సిన యొక్క ఆచారాలను సాంప్రదాయాలను కూడా తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం మాసపు యొక్క విశిష్టతను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే షహరుల్లాహిల్ ముహర్రం. అన్ని మాసాలు అల్లాహ్వే, అన్ని దినాలు అల్లాహ్ సుబ్హానహు తాలావే, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే కొన్ని దినాలను మరికొన్ని దినాలపై, కొన్ని నెలలను మరికొన్ని నెలలపై స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ప్రసాదించాడు. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం మాసం గురించి తెలియజేసు షహరుల్లాహిల్ ముహర్రం అన్నారు. ఇది అల్లాహ్ మాసం ముహర్రం అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొనడం అనేది జరిగింది. కనుక ఈ మాసం యొక్క విశిష్టతను తెలియజేసు ప్రవక్త సలసం వారు చెప్పిన మాట అఫ్జలు సియామి బాద రమదాన్ షహరుల్లాహిల్ ముహర్రం వ అఫ్జలు సలాతి బాద అల్ ఫరీదా సలాతుల్లైల్. ఉపవాస పరంగా రమజాన్ ఉపవాసాల తర్వాత ఉత్కృష్టమైన ఉపవాసం ఏదైనా ఉంది అంటే అది అల్లాహ్ మాసమైన ముహర్రం ఉపవాసం. అలాగే ఫరజ్ నమాజుల తర్వాత ఉత్కృష్టమైన నమాజు ఏదైనా ఉంది అంటే అది రాత్రిపూట నమాజ్ అంటే తహజ్జుద్ నమాజ్ అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేసి చెప్పిన మాట మా రైతు నబియ్య యతహర్రా సియామ యౌమిన్ ఫద్దలహు అలా గైరిహి ఇల్లా హాదల్ యౌమ యౌమ ఆషూరా వ హాద షహ్ర యానీ షహ్రు రమదాన్. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ చెబుతున్న మాట ఏమిటంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక రోజుపై మరో రోజుని ప్రాధాన్యతనిస్తూ ఒక రోజుని మరో రోజుపై ప్రాధాన్యత ఇస్తూ నేను చూడలేదు, అయితే ఈ ఆషూరా రోజుని ప్రవక్త సలసం ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ మాసం అంటే రమజాన్ ఉపవాసాల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు అని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ సెలవిస్తున్నారు. ఇక హజరత్ ఆయిషా రజియల్లా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం ఉపవాసాలు ఎప్పటి నుండి ఉండేవారు, మదీనా వెళ్ళిన తర్వాత ఆయన ఉండేవారా లేదంటే మదీనాకు వెళ్ళక ముందు నుండి ఆయన ఉండేవారా అనే విషయాన్ని విశదపరుస్తూ విశ్వాసుల మాతైన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న మాట కానత్ ఖురైషు తసూము ఆషూరా ఫిల్ జాహిలియా వ కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యసూముహు ఫలమ్మా హాజరా ఇలల్ మదీనతి సామహు వ అమర బిస్యామి ఫలమ్మా ఫురిద షహ్రు రమదాన్ కాల మన్ షా అసామహు వ మన్ షా అతరకహు. విశ్వాసుల మాత్రం హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా తెలియజేస్తున్న మాట పూర్వకాలం అంటే ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో సైతం ఖురైష్ యొక్క అవిశ్వాసులు ముహర్రం అంటే ఆషూరా ఉపవాసాన్ని పాటించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం మక్కాలో ఉన్నంత కాలం ఆషూరా ఉపవాసాన్ని పాటించారు, అయితే ఆదేశించలేదు, పాటించమని ఆదేశించలేదు. అయితే ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళారో, వలస వెళ్ళి వెళ్ళారో, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దినాన ఉపవాసం కూడా ఉన్నారు, ఉపవాసం ఉండమని ఆదేశించారు కూడా అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ సతీమణి విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు తెలియజేయడమే కాకుండా ఎప్పుడైతే రమజాన్ ఉపవాసాలు విధిగా వించబడ్డాయో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు మన్ షా అసామహు మీలో నచ్చిన వారు ఈ యొక్క దిన ఉపవాసాన్ని పాటించవచ్చు, అలాగే ఈ దిన ఉపవాసాన్ని విరమించవచ్చు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే యోమి ఆషురాకు సంబంధించిన యొక్క ఈ ఉపవాస యొక్క విశిష్టతను తెలియజేస్తూ హజరత్ రబియా బింతి మహూద్ రజియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వెళ్ళిన తర్వాత స్వయంగా అతను ఉపవాసం ఉండడమే కాకుండా సహాబాకు ఉపవాసం ఉండమని ఉపదేశించడమే కాకుండా చుట్టుపక్కల యొక్క పల్లెసీమల్లో ప్రాంతాల్లో కూడా
ప్రకటన గావించారు ఉపవాసం ఉండండి అని. ఈ కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రోత్సాహ కారణంగా మేము సైతం ఉపవాసం ఉండేవాళ్ళము, మా పిల్లలకు సైతం ఉపవాసం ఉండమని చెప్పేవాళ్ళము. ఒకవేళ వారిలో ఎవరైనా ఆకలి దాహాలతో యొక్క శికాయతతో మా దగ్గరికి వచ్చినట్లయితే వారిని కాస్త ఆటల్లో దీనిలోనే కాస్త సమయం వాడు గడిపేలా మర్చిపోయేలా, ఆకలిని దాహాన్ని మర్చిపోయేలా చేసి ఇఫ్తార్ వరకు ఆపి ఉంచేవాళ్ళమని ఈ యొక్క సహాబియా ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఆషురా ఉపవాసాన్ని ఎంతగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంతగా ప్రాముఖ్యతనివ్వాలి అన్న ఒక విషయం మన ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మదీనా వెళ్ళిన తర్వాత అక్కడ చూశారు యూదులు కూడా ఆ దినాన ఉపవాసం పాటిస్తున్నారు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు ఆరాధించారు. సరే, వీరు ఎందుకు ఉపవాసం పాటిస్తున్నట్లు సమాధానం లభించింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే దినాన హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని ఫిరౌన్ కబంధ హస్తాల నుంచి కాపాడాడు గనుక దానికి కృతజ్ఞతగా వీరు ఉపవాసం పాటిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం, విషయం ఇదైతే ఇదే నిజమైతే దానికి ఎక్కువ అర్హులం మేము కదా, కనుక వచ్చే ఏడాది నుండి 10వ తేదీ మాత్రమే కాకుండా 9, 10 లేంటే 10, 11 మేము ఉపవాసం పాటిస్తాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఆషూరా దినం ముహర్రం దినానికి సంబంధించిన రూఢి అయిన విశిష్టత మాత్రం ఇదే. రూఢి అయిన విశిష్టత ప్రవక్త సల్లల్లాహు ప్రవచనాల ద్వారా, ఖురాన్ యొక్క ఆయతుల ద్వారా ఇదే. ఇక బలహీనమైన హదీసుల్లో ఈ మాసం గురించి వచ్చిన విశిష్టతను కూడా మీ ముందు నేను పెడుతున్నాను. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఆ హదీసులు బలహీనమైనవి, జాయిఫ్. కనుక ముస్నద్ అహ్మద్లో వచ్చిన ఒక హదీస్ ఏమిటంటే, వహువల్ యౌముల్ లదీ ఇస్తవత్ సఫీనతు అలల్ జూదీ ఫసామహు నూహ్ శుక్రన్. ఇదే దినాన ఆషురా దినాన నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ఓడ, నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ఓడ జూదీ పర్వతం మీద వెళ్ళి అది ఆగింది. కనుక నూహ్ అలైహిస్సలాం కృతజ్ఞతాపూర్వకంగా ఆ దినాన ఉపవాసం పాటించారు. మరో యొక్క జైఫ్ ఉల్లేఖనంలో వస్తున్న విశిష్టత ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే దినాన ఆదమ్ అలైహిస్సలాం వారి తోబాను స్వీకరించాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే దిన ఆషూరా దినాన యూనుస్ అలైహిస్సలాం వారి జాతి వారి మీద కరుణించారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదే దినాన ఇబ్రాహీం అలైహిస్సలాంని పుట్టించారు అన్న యొక్క విశిష్టత కొన్ని బలహీనమైన హదీసుల్లో వస్తుంది. ఇక యోమె ఆషురా గురించి మనం తీసుకున్నట్లయితే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, యుకఫ్ఫిరు సనతల్ మాజియా. ఈ ఒక్కరోజు ఉపవాసం, ఆషురా ఒక్కరోజు ఉపవాసం గత ఏడాది మొత్తం పాపాలని అది ప్రక్షాళిస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడమే కాకుండా, సూము కబలహు యోమన్ ఒబాదహు యోమన్ అన్నారు. అంటే మీరు యూదుల్ని వ్యతిరేకిస్తూ, అవిశ్వాసులు యూదుల్ని వ్యతిరేకిస్తూ ఈ ఆషూరాకి ముందు ఒకరోజు లేదా ఆషూరా తర్వాత ఒకరోజు మీరు ఉపవాసాన్ని పాటించండి అన్నారు. కనుక పండితులు ఉపవాసాన్ని, ముహర్రం ఉపవాసాన్ని మూడు విధాలుగా విభజించారు. అందులో ఒకటి 10వ తేదీ ఉపవాసం, రెండవది 9, 10వ తేదీ ఉపవాసం, మూడవది 10, 11వ తేదీ ఉపవాసం. ఇలా ఎలాగైనా సరే మనం ఉపవాసాన్ని ఈ మాసంలో మనం పాటించవచ్చు. ఈ మాసపు ఉపవాసం అనేది వాజిబ్ కాదు, ఈ మాసపు ఉపవాసం అనేది ఫర్ద్ కాదు, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం మాత్రమే. అయితే ఒక్కరోజు ఉపవాసానికి బదులు, ఏడాది మొత్తం పాపాలు అల్లాహ్ మన్నిస్తున్నాడు అంటే ఇది మహా గొప్ప భాగ్యంతో కూడుకున్న విషయం. ఒక ముస్లిం ఆ భాగ్యాన్ని ఎంత మాత్రం వదులుకోడు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక అభిమాన సోదరులారా, ముహర్రం మాసం రాగానే మనకు సహాబాలు కూడా గుర్తుకొస్తారు. సహాబాల గురించి మనం చెప్పుకోవాలి అంటే సపరేట్గా ఒక ప్రసంగం అవసరం. అయితే ముహర్రం మాసంలో దాని అవసరం ఉంది కనుక సహాబాల గురించి కొన్ని విషయాలు తెలియజేసి మరికొన్ని దురాచారాన్ని పేర్కొని నా ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అభిమాన సోదరులారా, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వస్సాబిఖూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్ వల్లదీన తబఊహుమ్ బిహ్సానిన్ రదియల్లాహు అన్హుమ్ వరదు అన్ వఅద్దలహుమ్ జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహా అల్అన్హార్.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాబా గురించి చెబుతున్న మాట ఎక్కడ ఖురాన్ లో వస్సాబిఖూనల్ అవ్వలూన్ ముందువారు ముందున్నవారు విశ్వస అల్లాను మరి ఆయన ప్రవక్తను విశ్వసించడంలో వారే ముందు దాన ధర్మాలు చేయడంలో వారే ముందు త్యాగాలు చేయడంలో వారే ముందు జిహాద్ చేయడంలో వారే ముందు ఉపవాసాన్ని పాటించడంలో వారే ముందు ఏ ధర్మ కార్యాన్నైనా తీసుకోండి ఆదేశం వచ్చిన తర్వాత అవతరించిన మీదట మొదటగా పాటించిన గణం అది సహాబాలది అంత ఉత్కృష్ట గణం కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని గీటురాయిగా ఖరారు చేశాడు గీటురాయి ఎవరైతే వీరిని అనుసరిస్తారో ఉత్తమ పద్ధతిలో ఎవరైతే వల్లదీన తబఉహుం బిహ్సాన్ ఎవరైతే ఉత్తమ రీతిలో వీరిని అనుసరిస్తారో రజియల్లాహు అన్హుం వరదు అన్ అల్లాహ్ వారితో రాజీ అవుతాడు వారు అల్లాహ్తో ప్రసన్నులవుతారన్న ఒక విషయాన్ని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు గమనించాల్సిన విషయం ఏంటంటే సహాబాల గురించి అల్లాహ్ ఇచ్చిన కితాబు రజియల్లాహు అన్హుం అల్లాహ్ వారితో రాజీ అయిపోయాడు మహా గొప్ప భాగ్యం రెండవది ఏమిటి వరదు అన్ వారు కూడా అల్లాహ్తో రాజీ అయిపోయారు ఇక్కడ మనం ఆత్మ సమీక్ష చేసుకోవాలి సహాబాల యొక్క స్థానం ఏమిటి మన స్థాయి ఏమిటి నేడు ఆర్థిక రంగంలో కానీ ఆరోగ్య పరంగా కానీ సంసార పరంగా కానీ సంతాన పరంగా కానీ సమస్యల పరంగా కానీ మనం అల్లాహ్ పట్ల సంతృష్టులై ఉన్నామా అల్లాహ్ పట్ల రాజీ అయి ఉన్నామా ఎన్ని షికాయతులు లేవు ఎన్ని షికవాలు లేవు ఎన్ని నివేదనలు లేవు అయితే సహాబాల పరిస్థితి మనకన్నా చాలా భిన్నమైనది చాలా ఉన్నతమైనది అల్లాహ్ వారితో రాజీ అయిపోయారు వారు అల్లాహ్తో రాజీ అయిపోయారు ప్రతి విషయంలో అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో తెలియజేసిన మరో మాట సూరతు తోవాలో లఖద్ తాబల్లాహు అలన్ నబీ వల్ ముహాజిరిన వల్ అన్సారి లదీన తబఊహు ఫీ సాఅతిల్ ఉస్రా అల్లాహ్ సుబ్హానహు వతాలా తన క్షమాభిక్ష వర్షాన్ని ప్రవక్త మీద కురిపించాడు ముహాజిరీన్ల మీద కురిపించాడు అన్సార్ల మీద కూడా కురిపించాడు మరి ఈ ముహాజిరీన్లు అన్సార్లు ఎవరు అల్లదీన తబఊహు ఫీ సాఅతిల్ ఉస్రా క్లిష్ట స్థితిలో ప్రమాదకర స్థితిలో ప్రవక్తను అనుసరించిన గణం వీరు ఆ ప్రమాదకర స్థితి అల్హమ్దులిల్లా నేడు ఎవ్వరికి ఏ దేశంలోనూ లేదు అంత భయంకరమైన స్థితిలో సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి సాహసించారు మచ్చుకు ఒక రెండు సంఘటనలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను హజరత్ ఉమర్ రజియల్లాహు తన్హా గారు అంటున్నారు ఓ ప్రయాణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నారు ప్రయాణ సందర్భంలో ఆకలి దాహాలకు ఎంతగా గురయ్యారంటే వారి మెడలు శరీరాల నుండి వేరై తెగిపడతాయా అన్నంత యొక్క తీవ్రత చోటు చేసుకుంది మనిషి ఆకలిని భరించగలడు దాహాన్ని మనిషి ఎలా భరించగలడు కనుక ఆ దాహకు యొక్క తీవ్రతకు తట్టుకోలేక అనేక మంది సహాబా వంటల యొక్క పేడను వారు ప్రెస్ చేసి అందులో వచ్చే నీరుని తాగేవారు అసలు వినడానికే ఎంతో అసహ్యంగా అనిపించే ఈ యొక్క మాట వారు అక్షరాల ఆ యొక్క నీటిని సేవించి బతికారు ఎందుకోసం వారు తమ ఇళ్లల్లో ఉంటే తమ పరివారంతో ఉంటే తన యొక్క సంతానంతో పిల్లాపాపలతో ఉంటే ఈ సమస్యలు వారికి వచ్చేవి కాదు కదా అయితే అల్లాహ్ మార్గంలో బయలుదేరుతున్నారు అల్లాహ్ మార్గంలో సమస్య ఎదురైంది ఆ సమస్యను పరిష్కరించేందుకు వారు సిద్ధమైపోయారే కానీ వెను తిరగలేదు వెన్ను చూపు చూపలేదు కనుక ఆ స్థితిని గమనించిన హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీ సహాబాల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది తమరు అల్లాహ్ కోసం నీటి కోసం దువా చేయండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి దువా చేయగా అక్కడ అల్హమ్దులిల్లాహ్ ధారాపాతంగా వర్షం కురవడం అనేది జరిగింది వారి సమస్య తీరడం జరిగింది సహాబా చెబుతున్నారు ఆ తర్వాత ప్రయాణించాం ముందుకు వెళ్ళాం వెనక వెళ్ళాము అన్ని చోట్ల ఆరా తీసి చూసాం వర్షం మేము నిలబడి ఉన్న మేము బస చేసిన స్థలంలో తప్ప ఇంకెక్కడా కురవలేదు
కనుక వారు అటువంటి త్యాగానికి సిద్ధమయ్యారు గనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా కూడా వారిని అంతగా కరుణించారు. మరో యొక్క ప్రయాణంలో తబూక్ యుద్ధ యొక్క ప్రయాణం మనం తీసుకున్నట్లయితే సహాబీ అంటున్నారు దాహ తీవ్రత ఎంత యొక్క భయంకరంగా ఉండేది అంటే సహాబాలు వారి దగ్గర ఉన్న ఖర్జూరాన్ని రెండు ముక్కలు చేసి పంచుకునేవారు. ఒకటి ఆహారం లేదు ఉన్న ఖర్జూరాన్ని రెండు ముక్కలు చేసి సహాబాలు పంచుకునేవారు. ఆ ఖర్జూరాన్ని తినేవారు కాదు, ఆ ఖర్జూరాన్ని వారు చప్పరిస్తూ ఉండేవారు. అలా ఎందుకు చేసేవారు అంటే తమ దాహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు వారు అలా చేసేవారు. అది గమనించినాక సహాబా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి విన్నవించుకోగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ సహాబాల్ని ఉద్దేశించి మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకురండి అంటే ఒకరు ఖర్జూరాలు తీసుకొచ్చారు, మరొకరు పిండి తీసుకొచ్చారు, ఇంకొకరు రొట్టె తీసుకొచ్చారు. అలా వారి దగ్గర ఉన్న యొక్క సామాగ్రి మొత్తం ఆహార సామాగ్రిని ఒక చోటు ప్రోగు చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి అల్లాహ్ సమక్షంలో శుభం కోసం దువా చెయ్యగా అందులో శుభం అవతరించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు తినండి, అలాగే మీ గిన్నెలు నింపుకొని వెళ్ళండి. అక్కడ ఉన్న ప్రజలందరూ కడుపు ఆరా భోంచేశారు. ఆ తర్వాత వారి గిన్నెలు నింపుకొని వారు వెళ్ళారు అని అక్కడ సహాబా తెలియజేయడమే కాకుండా అంత జరిగిన అక్కడ ఉన్న ఖర్జూరాల్లో ఎటువంటి యొక్క అక్కడ ఉన్న వస్తువుల్లో ఆహార పదార్థాల్లో ఎటువంటి కొరత ఏర్పడలేదు అని సహాబాలు ప్రత్యక్షంగా సాక్ష్యమిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఇలాంటి గడ్డు దినాలనేవి, గడ్డు స్థితులు అనేవి మనకు ఎదురు కాలేదు అల్హమ్దులిల్లా. మనం మన పిల్ల పాపలతోటి నిక్షేపంగా ఉన్నాము. భారతదేశంలో కానీ అన్య దేశాల్లో కానీ ఏ స్థితులు అయితే ఎదురై ఉన్నారో కనీసం సానుభూతి తెలియజేసేందుకు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. నేడు మీడియా ఉంది, అనేక మంది మనకు వెన్నుదనుగా నిలబడేవారున్నారు. అయితే ఆ కాలంలో సుమయ్య రజియల్లాహు అన్హా గారిని తీసుకోండి, యాసిర్ రజియల్లాహు గారిని తీసుకోండి, హుబాబ్ బిన్ అరత్ని తీసుకోండి, హుబైబిన్ అదీని తీసుకోండి, ఇలా ఎంతమంది సహాబాలు కేవలం అల్లాహ్ను విశ్వసించారన్న కారణంగా వాళ్ళని సంపేయడం జరిగింది. అప్పటి చట్టము ఎవరు వారిని ఏం చేయలేదు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉండి కూడా మీరు సహనం వహించండి అన్న యొక్క మాట అనగలిగారే కానీ ఆయన కూడా వారిని కాపాడలేకపోయారు. అటువంటి గడ్డు స్థితిని ఎదుర్కొన్న తర్వాత కూడా వారు విశ్వాసాన్ని వీడలేదు, విశ్వాసానికే కట్టుబడ్డారు. ఈరోజు మనం తీసుకున్నట్లయితే మీడియా చేస్తున్న కొన్ని ప్రచారాలని మనం తీసుకున్నట్లయితే ఒక స్త్రీ రోడ్డున అగత్య స్థితిలో గర్భంతో ఉన్న సరే అగత్య స్థితిలో పడిందంట. ఆ అగత్య స్థితిలో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి ఓ మందిరంలో అనేది వారు బిడ్డ సక్రమంగా పుట్టే ఏర్పాట్లు చేశారంట. వారి ఆ ఏర్పాట్లను చూసేసి ముగ్ధులై వారు ఆ పిల్లాన్ని గణేశుడని పేరు పెట్టేశారంట. గమనించాల్సిన విషయం, విశ్వాసి ఇంత బలహీనంగా ఉంటాడా? ఒక చిన్న సంఘటనలో సహాయం చేసిన విశ్వాసాన్ని అతను త్యాగం చేసేస్తాడా? తనకు పుట్టిన బిడ్డ యొక్క పేరుని అతను మార్చేస్తాడా? నిజంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ దుర్ఘటన అయితే దాద్రిలో చోటు చేసుకుంటూ ఆ దుర్ఘటనను పక్కతోవ పట్టించాలన్న ఉద్దేశంతో మేము ఉదార స్వభావం, మత సామరస్యం అనేది మాలో బాగా నూరిపోయబడి ఉంది అనే విషయాన్ని తెలియజేసే నిమిత్తం ఇటువంటి కథనాల్ని, ఇటువంటి వాటిని స్వతహాగా సృష్టించి ప్రచారం చేస్తున్న యొక్క తరుణం ఇది. ఏది ఏమైనప్పటికీ సహాబాల కాలం నాటి స్థితి అయితే మనకు లేదు అల్హమ్దులిల్లా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ స్థితికి మనం చేరుకున్నా జ్ఞానపరంగా కానీ విశ్వాసపరంగా కానీ తక్వాపరంగా కానీ గమనించండి, మనం సహాబా స్థితికి చేరుకోలేము. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్న మాట బాగా గమనించండి. ప్రవక్త సలేసం వారు చెబుతున్నారు లా తసుబ్బు అస్హాబి. మొహర్రం మాసం వచ్చింది అంటే పరదూషణ కాదండి, స్వయంగా పవిత్రులని దూషించడం జరుగుతుంది. కొన్ని వర్గాలు అదే పనిగా ఈ మాసం మొత్తం సహాబాల్ని దూషించడం, వారిని అభిషపించడం, వారి మీద లానత్ పంపించడం ఇదే వారి దినచర్యగా దివారాత్రులు ఇదే పనిలో వారు నిమగ్నమై ఉంటారు. ఎలా వారు రక్షింపబడతారో ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట గమనించండి అన్నుజూము అమనతుల్ లిస్సమా, తారకులు ఏవైతే ఉన్నాయో నక్షత్రాలు అవి ఆకాశానికి రక్షణ వంటివి,
తారలు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు ఆకాశం నిక్షేపంగా ఉంటుంది. తారలు రాలిపడ్డాయంటే ఆకాశము కూడా ముక్క ముక్కలు 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 అయిపోతుంది. తర్వాత ప్రవక్త సలసం వారు అన్నారు, అన అమనతుల్లి అస్హాబి, నేను నా సహాబా కోసం రక్షకుడి లాంటి వాడిని, కనుక నేను మరణించానంటే నా సహాబాల విషయంలో అల్లాహ్ ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేరుతుంది. తర్వాత ప్రవక్త సలసం వారు అన్నారు, నా సహాబాలు నా సముదాయానికి రక్షణ లాంటి వారు, నా సహాబాలు నా సముదాయానికి రక్షణ లాంటి వారు, నా సహాబాలు మరణించారు అంటే ఇంకా ఆ సముదాయానికి చేయబడిన యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనకు రక్షణ ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మనకు రక్షణ ఎవరంటే సహాబా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటండి, మా అన అలైహి వాస్హాబి, ఏ మార్గం మీదైతే నేనున్నానో నా సహాబా ఉన్నారు ఆ మార్గాన్ని అనుసరించండి అని చెప్పారే కానీ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి, పదో వ్యక్తి వారి మార్గాన్ని అనుసరించమని, వారి తరాలను అనుసరించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాంటి మహోత్కృష్ట యొక్క వ్యక్తుల్ని దూషించే సాహసం చేయడం ఎంత దుర్మార్గమో ఆలోచించండి. ఎవరు వీరు? ముహమ్మదుర్ రసూలుల్లా వల్లదీన ఆమనుమా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అయితే వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర సన్నిహితాన్ని పొందిన వారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ప్రవక్త సలసం వారు అన్నారు, నా సహాబాను దూషించకండి, నా సహాబాను మీరు శాపనార్థాలు పెట్టకండి. ఎందుకంటే చెబుతున్నారు ప్రవక్త సలసం, ఎందుకు కాలం వస్తుంది ప్రజలు తమల్ని సహాబా కన్నా గొప్పవారుగా వారు భావించుకున్నారు. కనుక ప్రవక్త సలసం వారు అంటున్నారు, వల్లది నఫ్సీ బియది లౌ అన్న అహదుకుం అన్ఫక మిస్ల ఉహుదిన్ జహబన్ మా బలగ ముద్ద అహదిహిం వలా నసీఫహం, మీలోని ఒకడు ఉహద్ పర్వతం అంతటి యొక్క, గమనించండి, ఉహద్ పర్వతం అంతటి యొక్క బంగారాన్ని పసిడిని అతను దానం చేసిన, ఖర్చు చేసేసిన, నా సహాబాలు దానం చేసిన పిడికెడు గింజలకి అవి సమానం కావు, అందులోని సగానికి కూడా అవి చేరుకోలేవు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సలసం వారు అన్నారు, నా సహాబాను విశ్వ ప్రేమించేవాడు విశ్వాసి, నా సహాబాల పట్ల అసహ్య భావం కలిగి ఉండేవారు, దూషించేవారు, వారు మునాఫిక్, కపటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా, ఎవరైతే నా సహాబాను ప్రేమిస్తారో వారు అల్లాహ్ను ప్రేమించినట్టు అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, మరెవరైతే నా సహాబాను ద్వేషిస్తారో అసహించుకుంటారో అల్లాహ్ కూడా వారిని అసహించుకుంటాడన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవీయడమే కాకుండా, మన్ సబ్బ అస్హాబి ఫఅలైహి లానతుల్లాహి వల్ మలాయికతి వన్ నాసి అజ్మైన్ అన్నారు. ఎవరైతే నా సహాబాను దూషిస్తారో శాపనార్థాలు పెడతారో వారి మీద అల్లాహ్ యొక్క అభిశాపము పడుతుంది, వారి మీద దైవదూతల అభిశాపము పడుతుంది, వారి మీద సమస్త ప్రజల అభిశాపం పడుతుంది అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరికగా తెలియజేశారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక కాలంలో ఉమర్ రజిల్లాహు తన గారి పేరు తీసుకుంటే ఈ విధున ఆయన వెళుతుంటే ఆ విధున షైతాన్ పారిపోయేవారు. ఈరోజు కూడా ఉమర్ రజిల్లాహు తన గారి పేరు తీసుకుంటే మోమిన్లైన వారు ఆయన వెనుక నడుస్తున్నారు. ఎవరైతే షైతాన్లు అయితే ఉన్నారో వారు వేరే మాది దారిన పారిపోతున్నారు. కనుక గమనించాల్సిన విషయం, సహాబాని మనం ప్రేమించడం అనేది మన అఖీదాకి సంబంధించిన విషయం, మన విశ్వాసానికి సంబంధించిన విషయం. కనుక ఈ విషయంలో ఎవరు తప్పు చేస్తూ మనకు కనబడినా వారిని సమర్థించడం కాదు కదా, సపోర్ట్ చేయడం కాదు కదా, వారితో సన్నిహితంగా మెలగడం కూడా సమంజసం కాదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక చివరిగా ముహర్రం అనగానే మాతం గుర్తుకొస్తుంది. హజరత్ హుస్సేన్ రజియల్లాహు తాలాను ఈ మాసంలో వీరమరణం పొందారు. కనుక ఆయన యొక్క మరణాన్ని స్మరించుకొని మాతం చేస్తారు. మాతంలో రకరకాల మాతం, బ్లేడ్లు మాతంలు అంట, జంజీర్ల మాతంలు అంట, ఈ మాతంలు అంట, ఆ మాతంలో చాలా రకాల మాతములు అనేవి కనబడతాయి. ఈ యొక్క దురాచారం ఎంతగా ప్రబలిందంటే ట్రెండ్, ఫేస్బుక్లో అలాగే ట్విట్టర్లో ఏదైతే ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ, అరే ఎక్కడ చూసినా ముహర్రం ముహర్రం వస్తుంది, చూద్దాం ఏమిటి ముహర్రం అని ఒక అవిశ్వాసి ముస్లిం కాని వ్యక్తి ముహర్రం అని గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మొత్తం రక్తసిక్తమైన దృశ్యాలు కనబడతాయి. ఇస్లాం అంటే ఇదా అని అసహించుకునే స్థితికి మనిషి చేరుకుంటాడు. ఇంతగా ఇస్లాం యొక్క గొప్ప రూపాన్ని, సుందర రూపాన్ని పూర్తిగా మార్చివేయడం జరిగింది. సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎవరైతే ఒక వ్యక్తి మరణించినందుకు ఆ శోకంలో తమ యొక్క చంపల మీద అతను
చంపల మీద కొట్టుకుంటాడో, గుడ్డలు చిప్పుకుంటాడో, లేదా అజ్ఞాన కాలపు యొక్క మాటలు మాట్లాడతాడో, అతను మాలోని వాడు కాదు. అలాగే హజరత్ హుస్సేన్ రజియల్లాహు తలను తన చెల్లెలు జైనబ్ రజియల్లాహు అన్హా గారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, చూడు చెల్లి, నేను మరణిస్తే ఒకవేళ నువ్వు వెంట్రుకల్ని విరబోయకూడదు, నువ్వు నీ యొక్క చంపల మీద బాదుకోకూడదు, నువ్వు నీ గుడ్డలు చింపుకోకూడదు, నువ్వు అజ్ఞానపు ఏ యొక్క మాట నువ్వు పలకకూడదు. మరి విశ్వాసుల తన శోకాన్ని ఎలా ప్రదర్శిస్తారు? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటున్నాడు, ఇదా అసాబతుహుమ్ ముసీబా ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఒకవేళ వారికి ఏదైనా సంకట స్థితి గురైతే వాళ్ళేమంటారు? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అంటారే కానీ, గుడ్డలు చింపుకోవడం కానీ, గుండెలు బాదుకోవడం కానీ, ఏదేదో నోటికి వచ్చింది వాగడం కానీ ఒక ముస్లిమికి శోభించని విషయం అనక విషయాన్ని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడమే కాకుండా, ఈ స్థితిలో ఎవరైతే సహనం వహిస్తారో ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వరహ్మ, సహనం ఓర్పు కలిగి వ్యవహరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు వారి మీద అల్లాహ్ కృపా కటాక్షాలు అవతరిస్తారని తెలియజేశారు. కనుక అభిమాన సోదరులారా, హజరత్ హుస్సేన్ రజియల్లాహు తాలాను ఏ ధర్మాన్ని కాపాడడానికి, ఏ ధర్మోన్నతి కోసం, ఏ సాంప్రదాయ రక్షణ కోసం అయితే తన ప్రాణాల్ని వీడారో, ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కేసి, ఆ ధర్మాన్ని పక్కనెట్టేసి ఇష్టానుసారం వ్యవహరించడం అనేది నిజంగా అల్లాహ్కు కోపాన్ని తెచ్చే విషయం అన్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అనడం వినడం కన్నా పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలి. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వయ్యాకుం బిల్ ఆయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలహ్ వ మన్ యుగ్లిల్హు ఫలా హాదియలహ్ వ నష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహ్ వ నష్హదు అన్న ముహమ్మదన అబ్దుహు వ రసూలుహ్ అర్సలహు బిల్ హక్కి బషీరన్ వ నదీరా వ దాయియన్ ఇలల్లాహి బిఇజ్నిహి వ సిరాజన్ మునీరా. అమ్మా బాద్, فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد, أعوذ بالله من الشيطان الرجيم, بسم الله الرحمن الرحيم, إن الله وملائكته يصلون على النبي, يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما, اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد, اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد, اللهم أعز الإسلام والمسلمين, اللهم أعز الإسلام والمسلمين, اللهم انصر الإسلام والمسلمين, اللهم انصر الإسلام والمسلمين, اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين, اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته, ولا دينا إلا قضيته, ولا مريضا إلا شفيته, ولا موتا إلا رحمته, ولا ضالا إلا هديته, ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين. عباد الله, رحمني ورحمكم الله, إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون, اذكروا الله يذكركم وادعوه يستجب لكم, ولذكر الله تعالى أكبر. واقم الصلاة.